నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలుగుతారు. కొంతమంది భాగస్వాముల్ని ఎక్కువగా చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వ్యాపారాలు, నూతనమైనటువంటి కార్యక్రమాల్ని అనుకున్నదే తొలవుగా మీరు వాటిని ఆచరణలోకి పెడతారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో అన్ని కోణాలను ఆలోచించి ఓ సంబంధాన్ని నిశ్చయం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మన మీద ఉన్నటువంటి ఒక బరువు వెళ్ళిపోయింది అనేటువంటి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా మంచి సంబంధం దొరికిందనేటువంటి ఆనందం కూడా దానికి తోడవుతుంది. చదువుల విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయంలో కానివ్వండి, సంతానం యొక్క పురోగతి బాగానే ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం గురించి మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా టూ వీలర్ వెహికల్ ఏదైతే ఉందో అది ఈ వారం నడపకుండా ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు ప్రతి విషయం కూడాను మీరు అందరికీ కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఆదర్శమైన వ్యక్తిగా అందరికీ బోధిస్తుంటారు. కానీ మీరే మీరు చెప్పిన విషయాల్ని మర్చిపోయి పొరపాటు పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ కార్తీక మాసంలో పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కార్తీక దీపాన్ని దానంగా ఇవ్వండి. ఇంట్లో వంశవృద్ధి అవుతుంది. మగపిల్లవాడు పుడతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కార్తీక దీపానికి ఉన్నంత ప్రాశస్యం దేనికి లేదని చెప్పని వేదాల్లోనే చెప్పబడి ఉంది. ఆ రకమైనటువంటి ప్రాశస్యం కలిగినటువంటి కార్తీక దీపాన్ని దానం చేయటం వల్ల మీకు మరింత ఉన్నతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పని శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి రాజకీయ నాయకులు పలుకుబడి కానీ లేకపోతే అధికారులు పలుకుబడి కానీ మీరు ఉపయోగించరు. మీరు అడిగినా కానీ వాడు చేయాలన్న ఉద్దేశం మీకు మనసులో ఉండబట్టే మీ ప్రయత్నాలను మీరు చేసుకొని లంచాలు ఇచ్చి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా మలుచుకుంటారు. 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్నేహం పనిచేయదు. ఎంతో కాలంగా కలిసి ఉన్నామనేటువంటి భావన పనిచేయదు. అరే మనకు సహాయం చేశాడే వీడు గెలవటానికి, డబ్బులు కూడా ఇచ్చాడే అనేటువంటి ఇంకిత జ్ఞానము ఉండదు, ఏమీ ఉండదు. ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు. కానీ డబ్బులు ఇస్తే వీళ్ళకి తెలియకుండా నా పని అయిపోతుంది. ఇంతకంటే నీచమైనటువంటి పని ప్రపంచంలో ఏమైనా ఉందా? స్నేహానికి కానీ, ధర్మానికి కానీ, న్యాయానికి కానీ, నైతిక ధర్మానికి కానీ ఏవైనా విలువ ఉందా? మనుషులకి మనుషులకి ఉన్న మధ్య కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మరేవి కావు అనేటువంటి భావన మీ మనసులో బలపడుతుంది. అసలు ఒకరితో స్నేహం ఏంటి? డబ్బులిచ్చి పని చేయించుకుందాం అంతే. లంచం 10,000 కాకపోతే 100,000 రూపాయలు ఇస్తాం, కాదా పని తప్పకుండా అవుతుంది. మనం అడిగితే రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని అవ్వని ఇవ్వని ఆఫీస్ చుట్టూ తిప్పి నీకేదో పెద్ద సహాయం చేస్తున్నామని చెప్పని ఈ అధికారులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎత్తేసి అజ్జేసి ఇచ్చేసి మళ్ళీ ఉపయోగపడతారు కదా అని కొత్త ఎత్తులు వేయటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అసలు వాళ్ళ మొహం చూడకుండా డబ్బులిచ్చి పని చేయించుకోవడం రాసపాట అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. నడుస్తున్న పరిస్థితులు కూడాను ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి మీకు అనుకున్న దానికంటే ముందుగానే, ఎంతో ముందుగా మీ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు చేతికొస్తాయి. గనుల వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిర్మాణ రంగంలో లాభాలు పొందుతారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి వడ్డీలు ఇవ్వడం ద్వారా కొంత లాభం పొందే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలకి, అదేవిధంగా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి మంచి పేరు వస్తుంది. అందరూ కూడాను మీరు గొప్ప పని చేస్తున్నారని చెప్పని మిమ్మల్ని అభినందిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ డొనేషన్ ఇవ్వడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. పక్కనే ఉన్న పేకాడ క్లబ్లో మాత్రం ఆడి వేలకు వేలు పేకలు మడుగు పోగొట్టుకుంటారు. కానీ 1,000 రూపాయలు వృద్ధాశ్రమానికి దానం వేయడానికి చెయ్యి రాదు. కారణం ఏంటంటే ఇది కలియుగం కాబట్టి మీరు దాని గురించి బాధపడద్దు. మీ యొక్క సొంత ప్రయత్నాల ద్వారానో, మీ సొంత తెలివితేటల ద్వారానో, మీ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో
వాటన్నింటి కూడా ఒక దారికి తీసుకురావాలని మీరు భావిస్తారు తప్ప ఎవడో ఏదో ఇస్తాడని చెప్పని ఇవన్నీ నేను పెట్టలేదు అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాని మీదనే మీరు నిలబడతారు. భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. మీ యొక్క సంస్థలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వివాహాలు శుభకార్యాల విషయంలో కొన్ని సంబంధాలు దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్తాయి, సంబంధం కుదిరింది అని చెప్పని చెప్పుకోవడానికి ఈ వారం ఏమీ అవకాశం లేదు. నిరుద్యోగులైన విద్యావంతులు కూడా ఈ వారం చాలా నిరుత్సాహంగా ఉంది. మళ్ళీ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి.